ప్రసాద్. ఏ ఊరండి ఇది? జల్లూరు. జల్లూరు డాబర మండలం. ప్రభుత్వం పథకాలన్నీ అందుతున్నాయండి? అందుతున్నాయండి. ఎలా ఉందండి ప్రభుత్వం పరిపాలన? బాగానే ఉందండి. ఈ 3 సంవత్సరాల్లో ఏమనిపించింది మీకు? పర్లేదు అనుకుంటుంది. ఈ రోడ్లే బాగాలేదు అనుకుంటుంది. ఎవరండి మీ ఎమ్మెల్యే ఎవరండి ఇక్కడ? ధర్మబాబు గారు అండి. పెండు ధర్మబాబు గారు. ఏ పార్టీ అండి ఆయన? వైసీపీ అండి. వైసీపీ పార్టీ అండి. మళ్ళీ 24లో మార్చన్న కోరుకుంటున్నారు ఇంకో పార్టీ కావాలని? అంటే ఆ పరిస్థితిని బట్టి అప్పుడు వస్తేనే బాగానే ఉంది. ప్రస్తుతానికి బాగానే ఉంది. కొంత కుర్రోళ్ళు జనసేన అంటున్నారు. ఎలా ఉంటుందండి జనసేన పార్టీకి? జనసేన అంటే ఈ ఏరియాలో కొంచెం కోపంగా ఉంటారు కదా, దాని మీద ఏదో జనసేన అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ గారు వచ్చేస్తారంటే అంటారు. ఇక్కడ పోటీ చేస్తారండి? పక్కగా పోటీ చేస్తే ఆయన ఆయన అయితే మటుకు వచ్చేస్తారండి. సినిమా ఫీల్డ్ అయితేనో ఒకవేళ ఇయ్యపు ఒక కాపు జనాలు ఎక్కువ ఉన్న మొత్తానికి ఆయనైతే వచ్చేస్తారండి. ఇంకొకళ్ళు అయితే నెక్స్ట్ కూడా వైసీపీ వారు రావచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నా? పవన్ కళ్యాణ్ గారు కానీ వస్తే గ్యారంటీగా మన పిఠాపురం వచ్చేస్తుంది. చేస్తారు. నేను మారిపోవాల్సి వస్తుంది అంటే అయ్యండి. మీరు మారిపోతారు ఆయన ఇక్కడ పోటీ చేస్తారు? మారిపోతామండి. మీరు అంటే అమ్ము అప్పుడు ఆయన వచ్చి పోటీ చేయడంటే మరి ఆటోమేటిక్గా పైకి చెప్పినా చెప్పకపోయినా అలాగా అంటే ఆయనకి ఎందుకు మారిపోతారండి? ఆయన ఈ జగన్ గారిని చూసాం కదా, మరి నెక్స్ట్ ఆయన చూద్దామండి. దానికి ఆయనలో ఏం చూశారు పవన్ కళ్యాణ్ గారిలో? అంటే ఆయన చేస్తాడు కదండి కాలక్రమంలో అయ్యపు రైతులు చచ్చిపోయిన వాళ్ళకి గట్టా 100,000 రూపాయలు గట్టా వేస్తున్నాడు. తిరుగుతున్నాడు ఆయన తిరుగుతున్నాడు కదా. అంటే ఇక్కడ మూమెంట్ పెట్టి అయితే మామూలుగా ఈ పిఠాపురానికి అయితే జనసేన ఆయన వస్తే వచ్చేస్తారండి. ఒక ఇంకా ఎవరిట్టినా ఇంకెంతమంది వచ్చినా పని అవుతుంది పిఠాపురం అయితేనే. కాకపోతే ఆయన వంటికి లేకపోతే ఇంకెవరున్నా మన నెక్స్ట్ కూడా వైసీపీ వస్తుందండి. ఒకవేళ పెండు ధర్మబాబు గారికి ఇచ్చినా లేకపోతే ఇంకొకళ్ళకి వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా సరే వైసీపీ కూడా రాకపోవచ్చు. అదే పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చేస్తారు. అదే పవన్ కళ్యాణ్ గారి ఊపు మీద ఉన్నారు జనాల కుర్రోళ్ళు ఉన్నారు దాని మీద. ఇవాళ పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తే ఆయన వచ్చేస్తుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే నెక్స్ట్ కూడా వైసీపీ వస్తుంది. సమస్యలు ఏమైనా ఉన్నాయండి మీకు? బ్రిడ్జి లేదు, బస్సు లేదు, అందుకని ఐటీ ఆటో 60 రూపాయలు ఛార్జీలు వేసుకోలేకపోతున్నాయి. లేదండి బ్రిడ్జి సామర్లకోటలని. ఏ ఊరికి? ఏ ఊరికి లేదండి? పిఠాపురానికి, జల్లూరికి బ్రిడ్జి లేదండి. ఎన్ని రోజులు బట్టి నుంచి లేదండి? అప్పుడే 2-3 సంవత్సరం బట్టి నుంచి అవుతుందండి. ఈ 3 సంవత్సరాల్లో బ్రిడ్జి లేదు. బ్రిడ్జి లేదండి. మరి ఏ అపకారం వచ్చినా అలా ఉండిపోవటం అవుతుంది. ఇటు అటు అటు కట్టించుకుంటే 100 అవుతున్నాయండి. బ్రిడ్జి దయచేసి అయ్యమనండి జగన్ గారిని. జగన్ గారు తెలుగుపడతారు అయ్యి చెయ్యండి బాబు. అంతగా ఏమి ఇబ్బంది లేదు, ఇప్పుడు మట్టుకి బాగానే ఉన్నాం. బ్రిడ్జి ఒకటే కోరుకుంటున్నాం. మరి ఏమంటే ఏమి ఇస్తారండి? ఇంకా మాకు ఏదో చిన్నది ఎంటి భూమి ఉంటే ఇళ్ళతలం గట్రా రానివ్వలేదండి. అదే సమస్య. బ్రిడ్జి లేదు. నాకు ఏదో గవర్నమెంట్ టికెట్ ఉన్నది, కళ్ళు మాకు కాపాడమని ఇచ్చారు. బస్సులో అయితే ఇది ఏ మందులకు హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ నుంచి రోజుకు 100 రూపాయలు ఏమి వేస్తామండి వారానికి? బస్సులు లేవంటున్నారు బ్రిడ్జి వేయిన వల్ల. రోడ్లు అసలు బాగాలేదు బాబు, అస్సలు రోడ్లు అసలు బాగాలేదు. ఇక్కడ పక్క తప్పులు, పక్క తప్పులు కారు ఆటో తప్పులు. మా ఎమ్మెల్యే అండి పెళ్ళి ధర్మబాబు గారు. ఆయన వస్తున్నారు, సమస్యలు వస్తుంటే ఈ మధ్య రావట్లేదు అండి. ఈ మధ్య రావట్లేదు మీరు. ఈ మధ్య రావట్లేదు తప్పు పడడం. ఈ మధ్య రావట్లేదు మీరు. కానీ చాలా ఇరుకు అయిపోయింది. అస్సలు బాగాలేదు రోడ్లు. మా కాపు తేలదలే. ఏం తిరుగుతాడు? లేదు అసలు రోడ్లు బాగుంటలేదు. రోడ్లు, ఈ రోడ్లు అస్సలు బాగాలేదు. రోడ్లు పరిపాలన ఎలా ఉంది? పథకాలు అయ్యి పథకాలండి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన. జగన్ రెడ్డి గారు పరిపాలన బాగుంది కానీ కొత్త ఏదో అలీలు అంటున్నారు. జగన్ మంచోడు మహానుభావుడు. కానీ ఏం చేస్తావు అలా అలా ఎవరైతే బాగుంటుంది అంటారు? మళ్ళీ 24లో ఎవరైతే బాగుంటుంది అంటే బామణ కళ్యాణ్ అనుకుంటున్నారు. బామణ కళ్యాణ్ వేస్తారా మీ పిఠాపురంలో? వేస్తారు. ఎందుకు వేస్తారు ఆయనకి? ఎందుకు వేస్తారంటే మరి ఎలాగా ఎందుకో వేయాలి. మరి వేయాలి మరి నా మా దుట్లో మరి వేయాలి అనుకుంటున్నావు దుట్లో వేయాలంటే కాదు. ఏం చూసి వేస్తారు ఆయన్ని?
ఏందో ఏం చేస్తాం మా ఆయన మహానుభావు ఎత్తం ఆయన మంచోడు మరి దామాదిట్లో మంచోడు బాగుంది కలిగిరెత్త మంచోడే మంచోడే తర్వాత ఈయన ఎవరో మళ్ళీ మొన్న వచ్చింది కదా ఎవరో ఆయన 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 చంద్రబాబు చంద్ర ఆయన ఆయన ఇప్పుడు చాలా ఆయన తర్వాత ఆయన ఆయన చంద్రబాబు చాలా మంచోడు ఆయన తర్వాత ఆయన వచ్చే కానీ మొన్న ఇంకొక ఆయన వచ్చారు కదా మొన్న మొన్న ఎవరిని అందరూ మంచి వాళ్ళు అన్నారు రోడ్లు ఏం బాగాలేదు రోడ్లు వాళ్ళు రోడ్లు లేదు వాళ్ళు బాబా తెలుసు రోడ్లు వాళ్ళు బాగాలేదు రోడ్లు అలా వస్తారు వాళ్ళు రోడ్లు అలా వాళ్ళు బాగానే ఉంది అంటే అభివృద్ధి కొద్దిగా రోడ్డు కానీ మిగతా అంతా బాగానే ఉంది వాళ్ళందరికీ బాగానే అందుతున్నాయి మరి మా ప్రశ్న మా బట్టి బాగానే కనిపిస్తుంది అందులో మార్పు అంటే గతంతో పోల్చుకుంటే పర్వాలేదు అంటే అప్పుడు వచ్చేది అందరికీ వచ్చేవి కాదు వాళ్ళ పార్టీ నాయకులకి వచ్చేవి మిగతా ఇప్పుడు వచ్చి మరి అందరికీ ఎందుకంత పోల్చుకుంటే పర్లేదు అంటారు పర్లేదు అనిపిస్తుంది మార్పు అన్న కోరుకుంటున్నారా ఏమో బాగుంటుంది ఏమో అప్పటి కూడా తయమో మనకేం చెప్పలేం కదా మరి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఎలా ఉంటుందండి పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే బాగుంటుంది ఆయన పోటీ చేస్తే బాగుంటుంది ఇక్కడ నగ్గుతారైనా మరి అక్కడ ఆయన మరి ఆయన ఎత్తు పరంగా ఆయన బట్టి ఆయన పార్టీ నాకు వచ్చాను వేరే కాన్నాడు చెప్పడం కానీ ఆయన పరంగా అయితే పర్వాలేదు మీరు వేస్తారా ఆయన పోటీ చేస్తే చూద్దాం చూద్దాం అప్పుడు టైంకి ఆయన వేస్తే కమలు చేయాలి కదా ఆయన పోటీ చేస్తే ప్రభుత్వం పరిపాలన బాగానే ఉంది ఇంకా బెటర్ అయితే బాగుంటుంది ఏ ఊరండి అది మీ పిఠాపురమే మాది ఏమనిపించింది మూడు సంవత్సరాల్లో ఎలా ఉన్నది అలాగ అనిపించింది కానీ పెద్ద మార్పు ఏమీ లేదు మళ్ళీ 24లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు మ్యాక్సిమం టీడీపీ వస్తే బాగుంటుంది ఇదే వచ్చినా బాగానే ఉంటుంది ఏది వచ్చినా ఫలితాలు ఏముండవు ఏదైనా అక్కడికి వస్తుంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఎలా ఉంటుందండి వస్తే బాగుంటుంది కొత్త ప్రభుత్వం చూస్తాం అంతే నెగ్గుతారంటారు ఆయన ఇక్కడ పోటీ చేస్తే నెగ్గుతారా నగ్గదన్నది మనలో ఏం లేదు అది మీరు వేస్తారా నెగ్గుదా మ్యాక్సిమం 100% వేస్తాం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గ్యారంటీగా వేస్తాం ప్రభుత్వం ఏం మార్పు తీసుకురావాలంటారు తీసుకురావడానికి పెద్ద ఏమి లేదు గతం మీద పోలితే ముందు నాయకత్వానికి దీనికి చాలా తేడాలు ఉన్నాయి అది ఈ రోడ్ల విషయాల్లోనే కొంచెం చాలా ఇబ్బందులు మార్పు అయితే కోరుకుంటున్నారు పార్టీ కావాలి రావాలి పాలన ఏక్రాస్ ఏమే క్లాస్ అండి ఏ పథకాలు అన్నీ అందుతున్నాయి అసలు పింఛన్ అందుతుంది ప్రజలకు మొత్తం అన్ని మందులు అందుతున్నాయి అందరికీ అన్నీ చక్క పెడుతున్నాడు ఇప్పుడు మట్టుకు మంచి బాగానే ఉంది అబ్బాయి తప్పు లేదు కదా రోడ్లు అన్నీ బాగున్నాయి రోడ్లు కొంచెం అక్కడ ఇక్కడ రోడ్లు ఏదైనా దెబ్బంటే ఉంటుంది పోతాడు మనం కరెక్టేరా పోతాడు ఎంత మొత్తకాలం ఇప్పుడు మాసుకెళ్ళి వేస్తాడు ఇప్పుడు పరిపాలన బాగానే ఉందండి అతను చెప్తాడు బాగా చెప్తాడు ఏమనిపిస్తుంది మా జనసేన పార్టీ కదా ఏమనిపిస్తుంది జనసేన పార్టీ ఆయన పోటీ చేస్తే ఎలా ఉంటుంది పిఠాపురంలో బాగా ఉంటుంది ఏముంది మంచి చేస్తాడు అందరికి గెలుస్తారంటారు ఇక్కడ గెలుస్తాడు ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది పరిపాలన అయితే మాకు ఏమీ నచ్చలేదు మరి ఏమో నచ్చలేదు నచ్చలేదంటే చేసినా ఏం చేస్తలేదు కదా అభివృద్ధి లేదంటారు పెట్టాడు ఏముందంటే అతను చెప్తాడు మొత్తం ఏముంది మీటింగ్ మీటింగ్కి వెళ్ళలేదు మేము ఎందుకు పెట్టారు మీటింగ్ ఎందుకు పెట్టారు అంటే అదే ఆడవాళ్ళ గురించి లేడీస్ గురించి మీకు ఎలా ఉందండి ప్రభుత్వం పరిపాలన బాగానే ఉంది ఏమనిపించిందండి మూడు సంవత్సరాల్లో మాకు వింపిడి అనిపించింది గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసినవి అనుకున్నవన్నీ సక్రమంగా వస్తున్నాయి రోడ్లు అన్నీ బాగున్నాయండి రోడ్లే తేడాగా ఉన్నాయి పరిపాలన నెంబర్ వన్ ఉంది పథకాలు అన్నీ అందుతున్నాయండి అన్ని పథకాలు లీడర్కి అందకుండా ప్రజలకు అందుతున్నాయి అది ఈ మూడు సంవత్సరాలు ఏమనిపించిందండి చెప్పాలంటే టైం పడుద్ది ఎందుకంటే మార్పు అన్నా వచ్చిందంటారా దేంట్లో మార్పు ప్రజల్లో కానీ పరిపాలనలో కానీ ప్రజల్లో మార్పు కాదు మామూలుగా కానీ సమస్యలు అన్నీ కూడా జగన్ గారి పరిపాలన నెంబర్ వన్ గానీ ఉంది రోడ్ల పరిస్థితి కానీ ఎక్కడో రోడ్ల పరిస్థితి అంటే ఉంటుందండి అది అది మామూలే అది రోడ్లు అంటే వర్షం పడుతుంటే ఉంటాయి ఏ గవర్నమెంట్లోనూ ఉంటాయి మూడు సంవత్సరాల నుంచి మీ ఊరికి సామాన్లపాటికి బ్రిడ్జి లేదంటున్నారు బ్రిడ్జి లేదన్నది అది కాంట్రాక్టర్ ఫాల్ట్ కాంట్రాక్టర్ సరి అని దన్నున్న కాంట్రాక్టర్ అయితే చేసప్పు చెప్తాడు దన్లేని కాంట్రాక్టర్కి ఇచ్చారు అది
దళ్ళని కాంట్రాక్ట్ ఇస్తే వర్క్ అవ్వట్లేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాల్లో దాన్ని ఎవరు పరిష్కరించలేదంటారు? 3 సంవత్సరాల్లో పరిష్కరించారు, ఆల్రెడీ దాని మీద చర్య తీసుకున్నారు. అతను కాంట్రాక్టర్, ఏవన్ కాంట్రాక్టర్ అవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి గవర్నమెంట్ కూడా. అది 24లో మళ్ళీ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? వైసీపీ వస్తే బాగుంటుంది. వైసీపీ వస్తే బాగుంటుంది. ప్రజలందరూ కూడా ఒక విధంగా సంక్షేమం ప్రజల్లో పంపుతున్నారు జగన్ గారు. పథకాలన్నీ వేస్ట్ అంటున్నారు, ప్రజలను సోమరిపోతులు చేయడానికి తప్ప ఎందుకు పనికి రావంటున్నారు? దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒకడు మందాగి కూడా ఉంటాడు, అభివృద్ధి చేయకుండా పథకాలు పెట్టేస్తున్నారు. అలా కాదండి, ప్రజలు బాగుంటే దేశం బాగుంటుంది. ప్రజలు బాగుంటే ఆకలితో లేకుండా ఉన్నారనుకోండి. మొన్న 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, ప్రజలకు మరి రోడ్లు అవి కూడా అవసరమే కదండి. మరి ప్రజలకు అవసరమే కాదని కాదు, రహదారి అనేది అందరికీ అవసరమే. అవసరమైనా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సంక్షేమం కూడా 1 అవసరం. మొన్న కరోనా వచ్చింది, 2 సంవత్సరాల్లో ఇంట్లో జీతాలు వెళ్ళలేదు, అయినా పథకాలన్నీ కూడా ఇంటికి చేరాయి. మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే పథకాలన్నీ ఇంటికి చేరుతున్నాయి కదా, క్షేమంగా ఉన్నారు, దాని మీద అన్నీ కొనుక్కోవడం అన్నీ జరిగాయి. దాని చేత రోడ్లు అనేది అది కామన్ అండి, రోడ్లు అనేది ఎప్పుడు ఉండాలి. ఒకటే కదండి, ఇప్పుడు గ్యాస్ ధరలు ఉన్నాయి, నిత్యావసర సరుకు ధరలు అయ్యి మన ప్రభుత్వానికి కాదు కదండి. గ్యాస్ అంటే మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు, కేంద్ర బడ్జెట్ అది, కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వం ఏం చేయలేదు, దాని గురించి మనం చెప్పుకోకలేదండి. ఎందుకంటే అవి బయట నుంచి వచ్చి కనుక అవి మన కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. మన రాష్ట్రంలో అయితే ఇవ్వగలరు, అది గ్యారంటీ చేయగలను. ఇవాళ 3 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి? 3 సంవత్సరాల్లో సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారు కదండి ఫుల్గా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. తీసుకొచ్చారండి కంపెనీలు అంటే అది మనకి ప్రత్యేక వాదం వచ్చి ఉంటే కంపెనీలన్నీ వచ్చి పడిపోను. ఆయన అప్పుడు మాట ఇచ్చారు కదండి, ఆయన మాట ఇచ్చారు, ఆ మాట ప్రకారంగా మనకు ప్రత్యేక హోదా వస్తే కానీ కంపెనీలు వస్తాయి. ఇప్పుడైనా కొన్ని కంపెనీలు ఏవి వస్తున్నాయి, చిన్న చిన్న కంపెనీలు అయితే అవి ఇప్పుడు మన కంపెనీలు సరి అని రావాలంటే ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా వస్తే అప్పుడు సరి అయిన కంపెనీలు వస్తాయి. ఎవరు తీసుకొస్తారండి ప్రత్యేక హోదా? ప్రత్యేక హోదా జగన్ గారు తీసుకొస్తారని నమ్మకం ఉంది. ఎంపీలు మనకి సరి అని పట్టు ఉంది కదా, మన ఎంపీలు పట్టు ఉంది, కానీ అక్కడ మోడీ గారు నెగ్లెక్ట్ చేస్తారు దాన్ని అన్న మాట మోడీ గారు నిలబెట్టుకోవట్లేదు. నా ఉద్దేశం అది, ఎందుకంటే మోడీ గారు ప్రత్యేక హోదా ఇస్తానని గ్యారంటీ చేయరు. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? ఇది అయితే ప్రస్తుతానికి మాకు బాగాలేదని. ఏం బాగాలేదు? ఏం బాగాలేదు? ఏం బాగాలంటే మనకి ఏం వస్తున్నాయనే అందరికీ వాళ్ళకి ఏడేస్తున్నారు, రాజకీయం అంతా ఇప్పుడు లేడీస్కి వేస్తున్నారు అంతానే. ఈ ఇవన్నీ రేట్లు పెంచేస్తున్నాడు కదా, కింద సామాన్లన్నీ పెంచుకుంటున్నాడు, ఏమో పథకాలు అన్నీ చేస్తున్నాడు, కిరణ సేవలన్నీ పెంచుకుంటున్నాడు, మొత్తం అన్ని పెంచేస్తున్నాడు కదా అన్నీ. ఎందుకంటే బాగాలేదు అంటారు, రోడ్లు అయ్యి చాలా బాగున్నాయి కదా. బాగున్నాయి, ఇక రోడ్లు బాగున్నాయి, చాలా బాగున్నాయి, చూసారు కదా మీరే వచ్చినప్పుడు, రోడ్లు చాలా నీట్గా ఉన్నాయి, గోధులు ఎక్కడ పడితే అక్కడ. ఏ పార్టీ అయితే బాగుంటుంది అంటారు 24లో? ప్రస్తుతానికి తెలుగుదేశం అండి, తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఈ రెండు. డాపూర్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటారా? ప్రస్తుతానికి తెలియదు అండి. అది మనకి చేస్తే ఎలా ఉంటుంది? చేస్తే బాగుంటుంది. నగ్గిస్తారా మీరు? నగ్గిస్తాం. ఏమైతే ఓడింతారా? నగ్గిస్తాం. ఓటు వేస్తారా మీరు? వేస్తాం. మేము ప్రయాణికాలం ప్రయాణం కదా మేము. మీరు ఒక్కరైతే సరిపోతుందా? అందుకనే కదా మేము వేస్తాం, అందరూ వెళ్ళి చెప్పలేం కదా. మేము అయితే వేస్తాం, అందరూ తెలియదు కదా ఎవరి కోసం. అలా తెలియదు, మేము వేస్తాం, మాది అవతల వెయ్యాలి కదా ఇంకానే, మా ఒక్కటే కాదు అందరూ వేస్తాను. నగ్గుతాడు మార్పు అయితే కోరుకుంటున్నారు? కోరుకుంటున్నాం మరి, కోరుకోవాలి కదా. ఇలా ఉంటే ఇంక బతకక్కర్లేదు మేము. ఏం బతకక్కర్లేదు? గ్రేడ్లు అన్ని పెంచేస్తే ఇంకెవరికి ఉంటాడు ఇవన్నీ? మరి రేట్లు పెరగలేదా? కిరణ్ సావాలని 100 ప్యాకెట్ అంటుంది, 150 ఉంది ఇప్పుడు, 200 ఉంది ఇప్పుడు. జగన్మోహన్ రిపేర్ చేయడానికి బెటర్ కదా మీకు, బండ్లు అన్ని ఎక్కువ రోడ్లు పోతాయి. రోడ్లు పోతేనా మంచి పని? అది మీకు పని ఉంటుంది ఏమన్నా పెట్టుబడి పెరిగిపోయి కదా సామాన్లు కూడా. ఇప్పుడు ఇంజిన్ ఇప్పితే అనుకున్నా 10,000 అవుతుంది ఇంజిన్ ఇప్పితేని, అప్పుడు 6,000 అయింది. సామాన్లు కూడా పెంచేశారా? మరి పెంచారు కదా, ఇప్పుడు 100, 200 చేసాడు. ఇంకెలా ఎలా కొంటారా? ఎవరు చేయించుకుంటలేదు ఎవరోనే చేయించుకుంటలేదు ఎవరోనే. కోరుకుంటున్నాం మరి, కోరుకోమా? ఎలా ఉంటే పని అవుతావు, ఇప్పటికే పెరిగిపోయినాయి రేట్లు అన్నీ. పరిపాలన బాగుందండి. ఏం బాగుందండి? జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగానే చేస్తుంది కదండి. అది ఏం చేస్తున్నారు? ప్రతి ఆయన ఏమైతే చెప్పాడో అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. అన్న పథకం ప్రతి ఒక్కటి రిలీజ్ చేశారు. నాకు తెలిసి అయితే ప్రభుత్వం పనితీరు బాగుందని నా అభిప్రాయం. రోడ్లు అన్నీ బాగున్నాయండి. కొన్ని కొన్ని రోడ్లు అక్కడ ప్రాబ్లం ఉన్నా పూర్తి స్థాయిలో ఈ 2-1.5 ఇయర్లో కంప్లీట్గా పూర్తి చేస్తారు.
ప్రజలైతే ప్రభుత్వం పనితీరు బాగుంది. మార్పు కోరుకుంటున్నారు 24 ఇంకో పార్టీ రావాలని. ఇంతకన్నా బెటర్గా చేస్తే మార్పు కోరుకుంటున్నారు, ఇంతకన్నా బెటర్గా చేయలేకపోతే మాత్రం బాగుంటుందండి. అనుభవం ఉన్న వ్యక్తి ఎవరైనా వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే నాకు తెలిసి ఆయన పోటీ చేస్తే ఆయన గెలవచ్చండి. యూత్ ఫాలోయింగ్ కొంచెం పిఠాపురం నియోజకవర్గంలో ఈ నియోజకవర్గానికి. ప్రభుత్వం పరిపాలన పేద ప్రజలకు చాలా బాగుంది. తెల్ల చొక్కాలు వేసుకున్న మాలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉందండి మీలాంటి వాళ్ళకి? మాలాంటి వాళ్ళకి ఏంటంటే కాంట్రాక్టులు చేసి బిల్లులు అవ్వకపోవడం అలాంటి చేయడం ఉంటుండొచ్చు, బేగా రాకపోవడం అలాంటి ఇబ్బంది ఉండొచ్చు. పేద ప్రజలకి చిన్న చిత్తకా అన్ని పార్టీల వాళ్ళకి బాగుంది. మార్పు కోరుకుంటున్నారు 24లో? ఎందుకంటే మేమంతా ఏసీ రూమ్లో కూర్చుంటాం కదా, మేము ఓట్లు వేయడానికి రామండి.